आदि पट्ल सभलो रेवंत एम मात्लाडिना गानी अदि तेलंगाणकु ए टू जेड ఒక జిందా తిలస్పత్ లాగా అభివృద్ధికి సంక్షేమకు ఒకే ఒక్కడు కర్త కర్మ క్రియ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వారు అంటా ఉన్నారు కుటుంబం గురించి గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు హరీష్ రావు గారు నిన్న సభలో కవిత గారు సంతోష్ గారు గురించి మాట్లాడుతున్నారు. ఈ తెలంగాణకు నిజంగా చెప్పాలంటే 2001 నుంచి 20 వరకు ఇప్పటి వరకు అనేక విధాలుగా అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లాగా ఆ నలుగురు ఆ రోజు ఉద్యమ సమయంలో కానీ ఈ రోజు అభివృద్ధి సంక్షేమ సమయంలో కానీ పార్టీకి చాలా గొప్ప సేవలు అందిస్తున్న వాళ్ళని పట్టుకొని వాళ్ళ పార్టీలు ఎవరున్నారో 75 సంవత్సరాల నుంచి ఆయనకి తెలియకుండా ఇయాల రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లాంటి లంగా లఫంగా మాటలు మాట్లాడేటోరు తెలంగాణలో లంగా లఫంగా అంటారు. మా జిల్లా ఎంపీ అరవింద్ గుండు అరవింద్ ఒక లంగగాడు. ఈ మల్కాజ్గిరి ఎంపీ ఎవరైతే ఈ రేవంత్ రెడ్డి ఉన్నారో ఆయన ఒక లఫంగగాడు అంటే లఫంగా మాటలు మాట్లాడతారు. అబద్ధాలు లంగా లఫంగా మాట్లాడేటోళ్ళు ఈ రాష్ట్రంలో వీళ్ళిద్దరు ఉన్నారు. మా జిల్లాలో ఒక్కడు ఉన్నాడు రంగారెడ్డిలో మల్కాజ్గిరిలో ఉన్నాడు. ఆయన చెప్తా ఉన్నాడు హరీష్ రావు కవిత గారు కేటీఆర్ గారు సంతోష్ గారి గురించి మాట్లాడుతున్నాడు. బిడ్డ నువ్వు పార్టీ నీ పార్టీలకు నువ్వు ఎప్పుడు వచ్చినావు మొన్న వచ్చినావు 75 స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన తర్వాత కూడా అప్పటి నుంచి ఇప్పటికీ ఈ దేశాన్ని అడ్డంగా నిలుగా దోచుకున్నది నాటి మోతీలాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ దానికంటే ముందు ప్రియాంక గాంధీ అంతకుముందు రాజీవ్ గాంధీ మొత్తంకు మొత్తం మధ్యలో సోనియా గాంధీ వీళ్ళంతా ఏ ఫ్యామిలీ ఆ కుటుంబం తర్వాత ఈ దేశంలో వీళ్ళ కుటుంబం దానికి ముందు వాళ్ళ తర్వాత ఇంకెవరు లేరా. ఇయాల ఉద్యమ సమయంలో తన ప్రాణాలని సైతం లెక్క చేయకుండా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేస్తే 2001 నుంచి రోడ్ల మీద తిండి తికాన లేకుండా ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసిన సమయంలో వీడు తుపాక రాముల లెక్క ఈ రేవంత్ రెడ్డి ఒక తుపాకీ పట్టుకొని ఆయన తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ద్రోహిగా చంద్రబాబు అడుగులకు మడుగులెత్తుతూ మరి ఆ రోజు బండిలో బయలుదేరినప్పుడు మీడియా ప్రజలందరూ చూసారు. ఇవాళ ఆయన అమరవీరుల గురించి మాట్లాడతాడు విద్య గురించి మాట్లాడతాడు మేమేమంటున్నామంటే ఉద్యోగాల గురించి మాట్లాడతాడు. వచ్చిన ఉద్యోగాల గురించి చెప్పడం సభలో చేత కాదు. 1,25,000 ఉద్యోగాలు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో లిస్టు ద్వారా ఆయనకు తెలియజేస్తూ ఉంటే ఇప్పటికి 100 సార్లు చెప్పినాం ఇవర బాబు ఈ లిస్టు ఉంది మా దగ్గర చదువుకొని సన్నాసి లెక్క. మరి మావోడు నిజామాబాద్ ఏం పెట్లయితే ఫేక్ సర్టిఫికేట్లు ఉన్నాయో నాకు తెలిసి ఈయన విద్య గురించి చెప్పుడు నాకు బహిర్గతం కాలేదు. తీయాలా లెక్క తీస్తే ఇవి కూడా ఏమో దొంగ సర్టిఫికేట్లే ఉంటాయి. మేము చెప్తా ఉన్నాం ఐటీ రంగంలో 600,000 పైన ఉద్యోగాలు వచ్చినాయి. ఈ ప్రభుత్వ రంగంలో 1,25,000 ఉద్యోగాలు వచ్చినట్టు నేను సభలో చెప్తాడు. అసలు ఉద్యోగాలే లేవు ఐటీ రంగంలో కూడా లేవు ఏ రంగంలో లేవు వాళ్ళ కుటుంబంలో ఉన్నాయన్న మాట మాట్లాడుతూ ఈ మాటని మేము ఖండిస్తూ ఉన్నాం. మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అది ఆ పార్టీలో ఇప్పటి నుంచి మోతీలాల్ నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ 75 సంవత్సరాల నుంచి వాళ్ళే ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. వడ్డీ లేని రుణాల గురించి మాట్లాడి మహిళలకు అసలు మహిళలకు రుణాలే లేవు రుణాలకు వడ్డీ లేదన్నాడు స్వయంగా ముఖ్యమంత్రి గారు. మహబూబ్నగర్ జిల్లాలో చెక్కులు అందించిన సైతం దాదాపుగా 1,000 కోట్ల రూపాయలు మొన్ననే 200 కోట్ల రూపాయలు మొన్న 200 కోట్ల రూపాయలు ఇచ్చారు స్వయంగా ముఖ్యమంత్రి గారు అందజేశారు మా మహిళా సోదరిమణులకు వడ్డీల విషయంలో 1,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. 2014 నుంచి ఇప్పటిదాకా 1,000 కోట్ల రూపాయల వడ్డీ మేము మాఫీ చేసినాం వారికి ఉచితంగా ఇచ్చినామని చెప్పి సందర్భంగా తెలియదు.